ఎట్లున్నారు పబ్లిక్? అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇక ప్రతిరోజు లెక్కన ఇయ్యాలి కూడా మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేసిన మీకోసం ఇంకేం ఆలస్యం చేయకుండా జల్దిన షురు చేసుకుందాం పాండ్రి. కపిల అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తలు షురు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం పంచులు, ఏం ప్రాసలు, ఏం సెటైర్లు! ఒగలు ఒగ డైలాగ్ కొడితే అవతలోళ్ళు ఇంకో రెండు డైలాగులు కొట్టుడు, ఒగలు ఒగ కౌంటర్ వేస్తే ఇంకొకలు ఇంకో రెండు కౌంటర్లు వేసుడు, ఇక చుట్టూ ఉన్నోళ్ళు కిల్ల కిల్ల నవ్వుడు, మొత్తానికైతే అద్దరిపోయింది పోన్రి. ఓ గౌరీ, ఏమో వార్తలు చెప్పమంటే కామెడీ ప్రోగ్రాం గురించి చెప్తున్నావేంది అని అనుకుంటున్నారు కదా. నేను చెప్పేది ఇవాళ జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల గురించుల్లా. అసెంబ్లీల లీడర్లు వేసుకున్న కౌంటర్లు డైలాగుల గురించి నేను చెప్పుడు కాదు, కానీ మీరే చూడురే. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇయ్యాల శురువైనయుల్లా. ఇక నిన్నంటే కేసీఆర్ సారు డుమ్మా కొట్టిండు గాని కనీసం ఇయ్యాలన్న అత్తడు కావచ్చని అందరు ఎదురు చూసిండ్రు. గాని అసెంబ్లీలో ఇయ్యాల కూడా సారు హాజరు వల్లే. ఇక కేసీఆర్ సారు రాకపోయే వరకు సీఎం రేవంత్ అన్న గీ మాట అన్నాడు. అత్యంత కీలకమైన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు, అనుమతులు, నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 25 సంవత్సరాలు పనిచేసినా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు. వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరు ఇక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది. ఇక ఆర్టీసీ మీద, కొలువుల మీద, ఇట్లా చాలా ముచ్చట్ల మీద చర్చ జరిగింది. మేమున్నప్పుడే అన్ని మంచిగా చేసినాం అని బీఆర్ఎస్ వాళ్ళంటే, లేలే మేమచ్చినాకనే అన్ని చక్కబెట్టినాం అని సయ్యి పాటోళ్ళు. ఓ ఇట్లా అన్ని ముచ్చట్ల మీద సయ్యి అంటే సయ్యి అన్నట్టే నడిచింది ఇవాళ అసెంబ్లీ. ఇక సీఎం రేవంత్ అన్నకు ఇంతకు ముందు మంత్రిగా అనుభవం లేక ఏదేదో మాట్లాడుతుండని కేటీఆర్ సారు కౌంటర్ వేసే వరకు సీఎం రేవంత్ అన్న గీ మాట అన్నాడు. ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులేం చేయలే. మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులేం చేసి ఇంట్లో కూసబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసనమండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు. కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు. అయ్య పేరో తాత పేరో చెప్పుకొని రాజకీయాలకు రాలేదని రేవంత్ అన్న అనే వరకు కేటీఆర్ సారు ఊకుంటాడా? గీతీర్ఘ కౌంటర్ వేసిండు. పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం, మేము కూడా బాగా మాట్లాడతాం. నీ అవ్వ, ఇద్దరు ఇద్దరే ఉన్నారు కదా. ఏదైనా పెద్ద సాధువులు చదువుకోవాలంటే రిజర్వేషన్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ఉన్నట్టే వీళ్ళిద్దరు పంచాది కూడా గట్లనే ఉన్నది కదా. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి అందరం పోయి ఢిల్లీలో కొట్లాడదాం అని కేటీఆర్ అంటే, జంతర్ మంతర్ కాడ నేను దీక్ష చెయ్యనీకి సిద్ధం, గాని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా రావాలే, అందరం కలిసి కొట్లాడి సచ్చుడో, తెలంగాణకు నిధులు తెచ్చుడో, ఏదో ఒకటి తేల్చుకుందాం అని అన్నాడు సీఎం రేవంత్ అన్న. ఇక మరి రేపు అంటే జూలై 25 నాడు పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతాడు కాబట్టి మరి కేసీఆర్ సారు రేపన్న అసెంబ్లీకి అత్తడో? అసెంబ్లీకి అచ్చినా రాకపోయినా ఇటు బీఆర్ఎస్ లీడర్లు, అటు షయ్యి పార్టీ లీడర్లు అందరు ఢిల్లీకి పోయి తెలంగాణకు రావాల్సిన నిధుల్ని కొట్లాడి తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్ కు. చూడాలి మరి ఏం చేస్తారో. నిన్న పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం పెట్టిన బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కాదు, అది ఖచ్చితంగా కుర్చీ బచావు బడ్జెట్, బీహార్ ఏపీ బడ్జెట్ అని చాలా మంది లీడర్లు గర్వయ్యారు కదా. ఇక సెంటర్ సర్కార్ వాళ్ళు అటు బీహార్కు ఏపీకి భారీగా నిధులు ఇచ్చే వరకు ఎన్డీఏ మిత్రపక్షాలు మస్తు సంబరపడ్డాయి.
అయితే ఆ నిధుల మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ నడుస్తున్నది. గదేందో చూస్తే మీరు పరేషానవుడే కాదు, అటు బీహార్ సీఎం నితీష్ కుమార్ సారు, ఇటు చంద్రబాబు సారు కూడా పరేషానవుడు పక్క. ఇంతకుగా ముచ్చటేందంటే, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తున్నాం అని నిన్న నిర్మల మేడం చెప్పే వరకు ఏపీ జనాలందరూ మస్తు సంబరపడ్డారు. అయితే గా ఇచ్చే పైసలు నిధులా లేకపోతే అప్పు కింద ఇస్తున్నారా, జరంత క్లారిటీ ఇయ్యుండ్రి మేడం అని అడిగే వరకు నిర్మల మేడం గీ తిరగ క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది ఈ లెక్కన చూసుకుంటే బీహార్ కు కూడా అప్పు కిందనే నిధులు కేటాయించిండ్రన్నట్టు. ఇక ముచ్చట తెలిసి F2 సినిమాల గీ సీన్ ను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కొందరు. ఉన్నది ఎక్కడికి పోతే ఉన్నదంతా వాళ్ళకేగా, ఉన్నదంత ఎంత ఉంటే అంత అదన్నట్టు ముచ్చట. బీజేపీకి మిత్రపక్షాలుగా జేడీయూ టీడీపీ ఉన్నాం, మరి మాకు బడ్జెట్ లా పెట్టిపోతలు ఏం పెడతారు అని ఇటు నితీష్ కుమార్ అటు చంద్రబాబు సార్ అడిగితే, ఉన్నది ఇద్దరు, ఉన్నది ఏడికి పోతుంది, ఉన్నదంతా వాళ్ళకే కదా అని నిర్మలమ్మ చెప్తున్నదన్నట్టు. మొత్తానికి F2 సినిమాల కదా ఎంతుంటే అంత అని అల్లులను మాయేసినట్టు ఇటు నిర్మల మేడం కూడా అటు నితీష్ కుమార్ను ఇటు చంద్రబాబు సార్ను నిధులిత్తున్నట్టు అప్పులు తెచ్చిచ్చి భలే కవరింగ్ చేసింది కదా అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాములు తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఎక్కడ పొంకనాలు కొడుతున్నాడో అరుసుకునొద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? సాయి సాయి సామి సామి రంగ సామి, సాయి సాయి సామి సామి రంగ సామి, సాయి సాయి సామి సామి రంగ సామి. బతుకులారా, నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించుర్రి. మనిషి జన్మ అనేది వచ్చి అల్లాటప్పది అలకదక్కది కాదు, మహత్తరమైనటువంటి జన్మ. ఈ జన్మను అందరూ ఆస్వాదించాలి, అందరూ మంచిగా కాపాడుకోవాలి. మా తాత చేయాలకు గీ నీతి సూక్తుల బాబా ఎవలబ్బా? ఓ ఎవలయ్యా నువ్వు? హా భక్తులారా, అగో చూసిర్రా, అది నా మనమరాలు. దానికి ఎప్పటికీ నోటి దురుసు బాగుంటది. ఆ నోటి దురుసుతోటే ప్రతిరోజు నాతోటి తిట్టదింటా అంట. అందుకోసమే మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, అహంకారం అనేది మనిషికి ఎప్పటికీ అక్కడికి రాదు. దాన్ని అనుసుకున్నప్పుడే ఆనందమైన జీవితం మన సొంతమవుతుంది. ఆ యేసుకోరి. ఈ తలతిక కథలకు ఏం తక్కువ లేదు గాని, ఇంతకు తమరు గీ అంగడి ఎందుకు ముంగటేసుకున్నారో సెలవిస్తారా తాతగారు? చూడు బాలిక, నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. అట్లా అని నువ్వు చూస్తున్న నేను నేను అసలే కాదు. నరులారా మీరు కూడా జాగ్రత్తగా ఆలకించండి. పుట్టుటయు నిజము, గిట్టుటయు నిజము, నట్ట నడమ ఈ పనులన్నీ ఒక పెద్ద నాటకము. ఈ నాటకాలలో నీదో నాటకం ఉన్నదన్న విషయాన్ని యాది మర్చితిరా సామి? ఆ బతుకులారా, ఇటువంటి తలకు మాసిన ఎతుకులతోటి మనం సంభాషించడం కూడా మన సమయం వృధా అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చేయబోయే కార్యక్రమం ఏంటంటే, మీ అందరికి నేను ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయబోతాను, సరేనా? రెడీ. అబ్బా బాబా, మనకు ప్రసాదం ఇస్తాడు అంటే తీయడి తీయడి లడ్డూలు ఇస్తాడు. ఓ తమ్మి, మా ముసలోడు మహా పీసినారి, సాములూరు ప్రసాదం అని చెప్పి ఏ విభూదో కుంకుమో పసుపో చేతులు పెడతాడు చూడుండ్రి. బతుకులారా ఇదిగోండి ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. ఏంది సామి ప్రసాదం అంటే లడ్డూ శకర పొంగలో ఇస్తావు అనుకుంటే గి మొక్కలు ఇస్తాను, గి మొక్కలు మేము ఏం చేసుకోవాలి? చూడు నాయన, ప్రసాదం తింటే తెల్లారే వరకు అరుగుతుంది, అదే ఈ మొక్కను బాతితే పెరుగుతుంది. వా, ఏమన్నా చెప్పిన వాణి తాత. ఇగో ఈ పనితోని నీకు 100కి 100 మార్కులు ఎత్తున పోయిగా. ఓ సామి, సామి అంటే మంత్రించిన విభూదో మంత్రించిన ప్రసాదమో పెట్టాలి. గీ షెట్లు ఇస్తాను, గీ షెట్లు మేము ఏం చేసుకోవాలి సామి? చెప్పనుకో చంపుతా. శాంతి శాంతి. అరే
ప్రసాదం పెడితే ఇలా తింటారు, రేపు పొద్దుడు వరకు ఇది పడితే పోతుందా? అదే ఈ మొక్కను తీసుకుపోయి మీరు పాతుకున్నారనుకో, ప్రతి సంవత్సరం ప్రసాదం లాంటి ఫలాలను మీకు అందిస్తా ఉంటది. అందుకే ఈ మొక్కను స్వీకరించారా? అరే స్వీకరించారా? అవును, మా తాత అన్నది ముమ్మాటికి నిజం. ఇట్లనే ప్రతి స్వామీజీ ఆలోచించి మొక్కల పంపిణీ మొదలు పెడితే ప్రపంచం అంతా పచ్చదనం పెరిగి కాలుష్యం కూడా కతమవుతుంది. అరే ఓ లేకిడోడు, ప్రతిసారి మొక్క నాకెందుకు నాకెందుకు అని నువ్వు అన్నప్పుడల్లా నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. ఈ చెట్ల గురించి మీకేం ఎరకరా? ఈ చెట్టు గొప్పతనం మీకు ఎరికేనారా? బతికినన్ని నాళ్ళు ఫలములు ఇచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు. త్యాగ భావమునకు తరువులే గురువులు, లలిత సుగుణ జాల తెలుగు బాల. అంటే అర్థమైందో ఎరికేనా? ఈ మొక్క బతికినన్ని నాళ్ళు మనకు ప్రసాదం లాంటి ఫలాలను ఇస్తాంటే, అదే ఇది చచ్చిపోయిన తర్వాత దాని శరీరాన్ని చీల్చి మన పొయ్యి కిందికి కట్టెలయ్యి మంటని ఇస్తాంటే. త్యాగ భావాన్ని త్యాగ గుణాన్ని నేర్చుకోవాలంటే ఒక చెట్టును చూసే నేర్చుకోవాలరా? అంత గొప్ప చెట్లురా ఈ చెట్లు. ఇటువంటి చెట్టును వద్దంటే ఆవురా లేకిదేవరా? అబ్బాబాబాబాబాబా, నువ్వు చెప్పినట్టు చెట్టు యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువేనే తాత. అందుకే కావచ్చు పంజాబ్లో ఉన్న ఓ సాములోరు గిట్లనే తన దగ్గరకు వచ్చిన భక్తులకు మొక్కలను వంచి ప్రకృతి మీద తనకున్న ప్రేమను తెలిపిండు. ఆయన ఒక్కడే కాదు పిల్ల, ప్రపంచకం మీద ఉన్నటువంటి అన్ని మతాల గురువులు, బాబాలు, స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరైనా తమ వద్దకు వచ్చేటువంటి భక్తులందరికీ ఈ మొక్కల్నే ప్రసాదంగా ఇవ్వాలి. ఆ మొక్కలను తీసుకుపోయి పాతండి, వాటి నుండి వచ్చేటువంటి ఫలాలను ప్రతి సంవత్సరం మీరు ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పాలి. అంతేకాకుండా ఈ మొక్కలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాటి నుండి వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలితోటి ప్రపంచం కూడా మంచిగా, వాతావరణం మంచిగా అయిపోతుంది. స్వామి ధన్యవాదాలు స్వామి, ఇన్ని రోజులు నాకు ముచ్చట తెలియదు స్వామి. అవునే తాత, నువ్వు అన్నట్టు మొక్కనే దైవంగా భావించి వేయించితే అది పెరిగి పెద్దదై పండ్లనిత్తది, ప్రాణవాయువునిత్తది. చూడండి బతుకులారా, మన పూర్వీకులు వేప చెట్టు లోపల దుర్గమ్మ తల్లిని కొలుచుకున్నారు, చింత చెట్టు లోపల ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నారు, మారేడు చెట్టు లోపల పరమేశ్వరుణ్ణి ప్రార్థించిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చెట్టు లోపల, ప్రతి చెట్టు లోపల పరమేశ్వరుడు, భగవంతుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం. అందుకే ఈ మొక్కను తీసుకెళ్ళండి, పాతండి, ప్రపంచమంతా కూడా ఆయురారోగ్యాలను, ఆయుష్లను పెంచండి. సరేనా పట్టు. అబ్బా చక్కనైన ముచ్చట చెప్పినవే తాత. చెట్టు ప్రత్యక్ష దైవం అనేది నువ్వు చెప్పింది ఇన్నాక ఇంకా 100కు 100% కరెక్ట్ అనిపిస్తున్నది. నేను కూడా రే పొద్దుగల ఓ మొక్కను కొనుకొచ్చి పాతుతా. ఇటువంటి శుద్ధ పూస మాటలకు మంచిగా ఇనుకుంటే చెవులు ఊపుతా అంటావు. అచ్చంక ఓ మొక్క నాటుకుంటే సెల్ఫిస్ట్ ఫోటో వద్దకి దాన్ని తీసుకుపోయి వాటర్ సప్పులలో, ఇన్స్టాగ్రామ్లలో, పాసుపుస్తకాలలో పెడతారు. ఇక అవి చూసినాక ఓ నలుగురు అబ్బా మస్తు మంచి పని చేసినవు అనగానే బుస్సు నొబ్బుతారు. అంతేనా ఇక నువ్వు చేసే పని? అగో అంతేనా అంటే ఇంకేం చేయమంటున్నావే? మళ్ళీ ఏం చేయమంటాను అంటే మరి గువ్వ వలుగుతుంది మాసిన మొక్కందన్న. మొన్న గ్రామ పంచాయతీలు వచ్చి మీ ఇంటి ముంగట మొక్క నాటిపోతే దాన్ని మేకలు మేత అంటే ఏం చేసినావు నువ్వు? ఓ ఫోటో తీసి దాన్ని వాటర్ సప్ గ్రూపులలో పెట్టినావు. మొన్నటికి మొన్న ఎండాకాలంలో నీళ్ళు లేక మొక్క ఎండిపోతా అంటే ఏం చేసినావు? దాన్ని ఫోటో తీసి వాటర్ సప్ గ్రూపులలో పెట్టి దాని కింద ఓ కొట్టేసాను. గ్రామ పంచాయతీ సిబ్బంది మొక్క నాటారు, నీళ్లు పోసుడు మరిచారు అని రాసినావు. నీ కథ మరి ఆ చెట్టు పెట్టినప్పుడు వాటిని కాపాడే బాధ్యత గ్రామ పంచాయతీ సిబ్బంది కాదా? అదే చెట్టు నీ ఇంటి ముంగటనే ఉన్నది కదా, దానికి నీళ్లు పోసి కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఎక్క గుద్దు గుద్దుట ముంగటి పండని రాలని ముంగిత ముఖంలో చెప్పు. ఇంకా నువ్వు మనిషి మని చెప్తావా? నీతో బతకని బతుకుతావా? చెట్టుకు నీళ్ళు పోసే తెలివి లేదు కానీ లేక దానా ఫోటోలు తీసి ఇంకా ఇన్స్టాగ్రామ్లలో పెడతావా? ఇంకా నువ్వు ఇక్కడ నీతి నువ్వు ఇక్కడ తెలిపికు. వామ్మో ఇంకా కాసేపు ఇట్లనే ఉండేది ఉంటే మా ముసలోడు తిట్టే తిట్లు నేనైతే భరించలేనమ్మా. ఓ అన్నలు లైన్ బంద్ చేయర్రే. చూసినారులా గా స్వామీజీ ఏవలో భక్తులకు ప్రసాదంగా మొక్కలు వంచే వరకు అది చూసి మా తాత గీ కథ ముంగటేసుకున్నాడు. కానీ నిజంగానే దునియా మీద ఉన్న బాబాలు, స్వామీజీలు ఇప్పటి సంది భక్తులకు గిట్లనే మొక్కల్ని ప్రసాదంగిస్తే పర్యావరణం బాగుపడుతుంది. చూడాలి మరి ఎంతమంది స్వామీజీలు, బాబాలు గీదాన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు మనం ఏడాదికి ఎంత సంపాదించినా దాంట్లో సెంటర్ సర్కారోళ్ళు పెట్టిన లిమిట్ దాటితే మనం సర్కారోళ్లకు ట్యాక్స్ కట్టాలి.
ఇక నిన్న కూడా కొన్ని మార్పులు చేసి కొత్త ట్యాక్స్ల స్లాబ్ను బయటికిడిచిండ్రు సెంటర్ సర్కారు వాళ్ళు. అయితే కొత్త పన్ను విధానంతోనే ట్యాక్సులు కట్టేటోళ్లకు 17,500 దాకా పన్ను భారం తగ్గుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది. కానీ ఈ ట్యాక్సుల ఎన్నుకున్న అసలు ముచ్చట తెలిస్తే అమ్మ బాబోయ్ ఇదేందయ్యా ఇది అని పరేషాన్ అవుతారు. మీరు కావాలంటే చూడు, కొత్త ట్యాక్స్ స్లాబుతోని ఏడాదికి తక్కువ సంపాదించేటోళ్ల ముచ్చటేమో గాని 15 లక్షలకు మీద సంపాదించేటోళ్లకు మిగిలేది గుండు సున్నానే అని ఒక చాటు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అదేందో మీరే చూడుండ్రి. సూచిన్రా, సపోజ్ 15 లక్షలకు మీద సంపాదించేటోళ్లు 30% ముందే సర్కారులకు ట్యాక్స్ కట్టాలి. ఇక మిగిలిన దాంట్లో 1 ఏళ్ల ఖర్చు చేస్తే జీతంలోకెళ్ళి ఎండ్లనన్న పెట్టుబడి పెడితే దాని మీద పడే ట్యాక్స్ ఎంతనో మీరే చూడుండ్రి. సూచిన్రా, బేసిక్ గా ఖర్చు పెట్టుకుంటే 12%, జర భారీగా ఖర్చు పెట్టుకుంటే 18%, అదే లగ్జరీగా ఖర్చు పెడితే 28% పన్ను పడుతుంది అన్నట్టు. సపోజ్ ఒక హోటల్ కు పోయి నాన్ ఏసీల కూసొని తింటే 12% పన్ను, అదే ఏసీల కూసొని తింటే 18% పన్ను, అదే 5-స్టార్ హోటల్లో తింటే 28% పన్ను కట్టాలి అన్నట్టు. ఇక ఖర్చు ఎట్లాగో తప్పది, గాని వచ్చిన జీతంలోకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ లలో ఇన్వెస్ట్ చేద్దామా అనుకుంటే పెట్టిన పెట్టుబడి షార్ట్ టర్మ్ లో కావాలి అంటే 20% ట్యాక్స్ కట్టాల్సిందే, అదే లాంగ్ టర్మ్ లో తీసుకుంటే 12.5% సర్కారులకు పన్ను కట్టాల్సిందే, అదే ఎండ్ల ఇన్వెస్ట్ చేయకపోతే మీ నష్టం మీదే అన్నట్టు తయారు చేసిండ్రు గీ చాటును. వారెవ్వా, గీ చాటును ఎవరు తయారు చేసిండ్రు గాని మొత్తానికి మొదలు 30% పన్ను, అటెన్క లగ్జరీగా ఖర్చు చేస్తే 28% పన్ను, షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే 20% పన్ను, మొత్తం 78% పన్ను సర్కారులకే కడుతున్నాం కదా అని బాధపడుతున్నారట 15 లక్షలకు మీద సంపాదించేటోళ్లు. మొత్తానికి విక్రమార్కుడు సినిమాల బ్రహ్మీని రవితేజ మోసం చేసినట్టు సర్కారోళ్ళు ట్యాక్సుల రూపంలో మమ్ముల కూడా భలే బురిడి కొట్టిస్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ప్రతిరోజు లెక్కనే ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా వట్క చేసిన మీకోసం, రవి కూడా చూశారుగా. ఊరోళ్ళందరిదో బాధ అయితే ఊసుగానిలో ఇంకో బాధ అన్నట్టే ఉన్నది కదా గిల్ల ముచ్చట చూస్తుంటే. ఓ పక్క అడ్డగోలు వానలు చేయబట్టి వరదల పబ్లిక్ కు మస్తు దిప్పలు పడుతుంటే కోనసీమ జిల్లా సక్నేటి పల్లికాడు ఉన్న గిల్ల పైత్యం చూడుండ్రి ఎట్లున్నదో. మా కుర్రోళ్ళందరం కూడా మేము ఉత్తర రోజుల్లోని ఈ లంకల్లోని కూర్చుని గిచ్చంగలాట్లోనే గోలికలాట్లు ఆడుకునే వాళ్ళు అండి. అలాగే ఆ పక్క సీట్లోనేమో ప్యాకెట్ ఆడుకునే వాళ్ళు. నిన్న వరకు కూడా ఈ దొంకల్లోని ఈ సీట్లోని కూర్చుని ఆ సీట్లోనే కూర్చుని ప్యాకెట్ అనే గోలికలాట్లు ఆడుకునే వాళ్ళు అండి. రాత్రి నుంచి వరద వచ్చేసిందండి. ఇక్కడ నుంచి మేము ఎలా ఉందో మా ప్లేస్ ఎలా ఉందని చెప్పి చూసుకుందాం ఆడుకుందామని వచ్చామండి. ఆడుకుందామని వస్తే ఇక్కడ ఏమని వరద వచ్చేసి ఎలా పడతా అలా అయిపోయిందండి. రోడ్డు మీద ఆడుకుంటానేమో పోలీసులు పట్టేసుకుంటున్నారండి. మా కుర్రోళ్ళందరూ ఏమో ప్యాకెట్ ఆడుకోబోతేనేమో మాకేమో రోజు గడిచిదా లేదు. ఏదో విధంగా మీరు ప్రభుత్వం అందరూ కూడానే ఈ వీడియో షేర్ చేసి ప్రభుత్వం అందరూ కూడా మమ్మల్ని ఆదుకుని మాకు ఏ పక్కన ఈ వరద వెళ్ళే వరకు కూడా ఏ రోడ్డు పక్కన ప్యాకెట్ ఆడుకుంటామండి. ఇన్నారు కదా, వరదల్లా మా పేకాట అడ్డాలు మునిగిపోయినాయి, ఏడ పడితే ఆడ పేకాటలు ఆడుకోనికి సర్కారోళ్ళు పోలీసోళ్ళు పర్మిషన్లు ఇయ్యాలి అని అడుగుతున్నారు. ఇంకా నయ్యం, వరదలు వచ్చినప్పుడు పేకాట రాయుళ్లకు తిప్పలు కాకుండా మంచి ఎత్తైన ప్రాంతంలో పేకాట క్లబ్బులు కట్టియమనలేదు పోన్రి. సోషల్ మీడియాల వైరల్ గానీకి గీతీరుగా వరదల మీద పరాష్కాలు ఆడుకుంటూ మాట్లాడినరు. ఇక వీడియోలు అంతటా వైరల్ అయ్యే వరకు ఇళ్లను గట్టిగానే అరుచుకుంటున్నారు అందరూ. సోషల్ మీడియాల వైరల్ గానీకి గీతీరుగా పిచ్చి పిచ్చి మాట్లాడే కంటే కదే బురదల తిప్పలు పడుతున్న వాళ్లకు సాయం చేస్తే అయిపోతుంది కదా అని కామెంట్లు పెడుతున్నారు కొందరు. అయినా సోషల్ మీడియా అంటేనే ఇయ్యాల రేపు గబ్బు గబ్బు అయిపోయింది. ఎవరు ఏం మాట్లాడతారో, ఎవరు ఏం కామెంట్లు పెడతారో తెలియదు. మొన్న చూడలేదా, డార్క్ కామెడీ పేరు మీద ప్రణీత్ హనుమంత్ అనేటైన పిసపిస మాట్లాడితే పోలీసోళ్ళు అరెస్ట్ చేసిండ్రు. అట్లనే సోషల్ మీడియాలో ఏది పడితే అది వీడియోలు చేసి పెట్టేటోళ్లను, ఆడోళ్లను టార్గెట్ చేసి అడ్డమైన కామెంట్లు పెట్టేటోళ్లను కూడా గట్టిగా అరుచుకుంటే అప్పుడు సోషల్ మీడియా పద్ధతిగా మారుతుందని అంటున్నారు చాలా మంది. వామ్మో, మనిషి నడుముల పొంటి నీళ్ల వరదలు వస్తున్నా కూడా గీళ్ళు చూడుండ్రి ఎంత దైర్ఘంగా వాగు దాటుతున్నారో. పిల్లగాళ్ళకు చదువు చెప్పాల్సిన టీచర్లు వాళ్ళ బాధ్యతను మర్చిపోకుండా వరదలు వచ్చినా కూడా పాఠాలు చెప్పనీకి బళ్ళకు పోతున్నారు. గిట్లా కొమరంభీం జిల్లా కెరమెరిలో కానొచ్చింది ఇది. ఆడున్న వాగులు వంగలు పొంగి పొర్లుతున్నా కూడా వాటిని దాటుకుంటూ పోయి మరీ అవతల వైపున్న బళ్ళకు పోయి చదువులు చెప్తున్నారు గీ టీచర్లు. మళ్ళా ఇంటికి పోయేటప్పుడు సుతం గివ్వె తిప్పలు పడుతున్నారు ఆడున్నోళ్ళు. అయినా నెల నెల టైంకు జీతం తీసుకుని పిల్లగాళ్ళ గురించి
గురించి ఆలోచించని చాలా మంది టీచర్లు ఉన్న గీ జమానాల ప్రాణాలకు దిగించి పోయి మరీ చదువులు చెప్తున్నారంటే గిల్లు చాలా గ్రేటే కదా. గిసొంటోళ్ళని యూస్ అయినా బల్లె టైం పాస్ చేసి టీచర్లకు బుద్ధి రావాలే అని అనవట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. ప్రమోషన్ల కోసం సినిమా పోస్టర్లు మార్కెటింగ్ యాడ్ పోస్టర్లు చూసినాం గానీ గాడిద గుడ్డు పేరు మీద పోస్టర్లు ఎట్లేసిన రోజు చూడుండ్రి. హైదరాబాద్ పట్నంలో కానొచ్చినాయి ఈ వెరైటీ పోస్టర్లు. గాడిద గుడ్డు అన్నట్టే బడ్జెట్ లా కేంద్రం నిజంగానే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని అనవట్టిండ్రు చాలా మందికి ఇది సూచనోళ్ళు. అయితే నిన్న సెంటర్ సర్కార్ వాళ్ళు ఇచ్చిన కేంద్ర బడ్జెట్ మీద కడమ రాష్ట్రాల్లేమో గాని తెలంగాణలనైతే మస్తు రచ్చ అవుతున్నది. ఇక ఇప్పటికే గీ ముచ్చట మీద అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ బగ్గనే లొల్లైంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరికి కలిపి 16 మంది ఎంపీలున్న బడ్జెట్ లా రాష్ట్రానికి ఎసొంటి పాయిదా కాలేదని బీఆర్ఎస్ లీడర్లు అసెంబ్లీలో బగ్గనగరమైనరు. కేంద్ర బడ్జెట్ లా తెలంగాణకు అన్యాయం జరిగిందని లీడర్లు ఢిల్లీలో దీక్షకు కూడా సిద్ధమన్నారు. మరి తెలంగాణలో ఉన్న లీడర్లందరూ కేంద్రంతోని కొట్లాడి గాడిద గుడ్డును బంగారు బాతు గుడ్డును చేసుకొస్తారో చూడాలే మరి. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ జోర్దార్గా ముచ్చట్లు వట్క చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎంటీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎంటీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండ్రే. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం, సరే ఉంటామలా, టాటా నమస్తే.